పోటీలు ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన జయరామ్ రమేష్ ఉంది కదా దాసరి జయరమేష్, ఈయన ఇట్లాగ ఒక్కొక్కళ్ళు 100 కోట్ల రూపాయల వాళ్ళు పట్టుకొచ్చారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా ఉపేంద్ర లాగడ పార్టీని పట్టుకొచ్చాడు. ఈయన కూడా పీవీపీ ఇట్లా పట్టుకుని వచ్చారు. ఇంతకుముందేమో అతను ఉన్నాడు కదా ప్రసాద్ ఎంఆర్ ఎంఆర్ ప్రాపర్టీస్ అతను 2014 వీళ్ళకి సరైన డబ్బులు ఉన్నోళ్ళు దొరికారు కానీ సరైన వాళ్ళు దొరకలా, అంటే జనంలో ఫెమిలియారిటీ దొరకలా, అది నష్టపోయింది వైఎస్పీ 2 సార్లు. వీళ్ళు ఫెమిలియారిటీ ప్లస్ ఇది 2 చూడటం వల్ల గెలిపోయింది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అన్ని చోట్ల అట్లా దొరుకుతారా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు? అదే కదా, ఇదో పెద్ద ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద కష్టకాలమా నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు దొరకపోతే? కరెక్ట్, కాకపోతే ఏంటంటే నేను విన్నది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. అంటే 30-40లో సరిపోదు కదా నిజంగా, 30-40 నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐలకు ఒకవేళ ఇచ్చినా మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అనేది? అలా కాదు, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైము టోటల్గా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వైద్య వృత్తిలో ఉన్నోళ్ళు కానీ, ఈ ఎడ్యుకేషన్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లు కానీ ఒక రకంగా కసిగా ఉన్నారు. ఓకే, ఈ మధ్య జరిగిన ఒక 4-5 మీటింగ్స్లో చాలా ఆవేశంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఓకే, అంటే వాళ్ళు కూడా ఇది ఒక లాస్ట్ అవకాశంగా కసిగా, అంటే ఇప్పుడు పోతే మిస్ అయితే మళ్ళీ కోల్పోతామని, మళ్ళీ అవకాశం ఉండదు. వాళ్ళు భారీ ఎత్తున డబ్బులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఓకే, ఒక్కొక్కళ్ళు 100 కోట్ల అట్లా డొనేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు చాలా పెద్ద ఎత్తున. అది చాలా ముఖ్యమైనటువంటి, అది తెలుగుదేశానికి కొరకు. అంటే జగన్ వాళ్ళని తొక్కడం అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళల్లో కసిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ ట్రిప్ మనం గనక రాకపోతే, తెలుగుదేశం గనక శాంతం పక్కకి వెళ్ళిపోతే ఇక మన ఉనికి ఏంటి తర్వాత? ఎందుకంటే తర్వాత రాజకీయం చూస్తే వీళ్ళిద్దరి మధ్యనే నడుస్తుందేమో, అంతే జగన్ వర్సెస్ పవన్. పవన్ ఇంకోటి పవన్ కళ్యాణ్ స్పీడ్ కూడా వాళ్ళని భయపెడుతుంది. అదే అవును, పవన్ కళ్యాణ్ ఆవేశం పెరిగి అట్లాగే మూవ్ అయితే గనక తమ పక్కకి వెళ్ళిపోతాం, తెలుగుదేశం పక్కకి వెళ్ళిపోతుంది, అతన్ని ఎస్టాబ్లిష్ చేస్తే కూడా ప్రమాదం. అదే కదా, అందుకని చూడండి ఇప్పుడు డౌన్ ప్లే ఎంతసేపటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని ఇవ్వడం అన్నది హైలైట్ చేస్తారు, కానీ మిగతా అది తెలివిగా పక్కన పెడుతుంటారు. పవన్ కళ్యాణ్ ఆవేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి, అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవ్వాలి. వీళ్ళు పవన్ పెరగాలనే కోరుకుంటారు. ఆ పెరగడం అనేది చివరికి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కనుక పొత్తు లేదనుకోండి వీళ్ళకి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే డబ్బులు ఇస్తారు. అవును, డబ్బులు మనం కుమ్మేద్దాం, పవన్ ప్రభుత్వ వ్యతిరేక తీసుకుని వస్తే దాన్ని మనం సమ్ము చేసుకోగలుగుతాం అనేటువంటి ఫీలింగ్లో పవన్ వస్తే ఓకే, సీఎం పోస్ట్ షేరింగ్ అడగకుండా. పవన్ సీఎం షేరింగ్ అడిగి